నిరుద్యోగుల కోసం, వారి హక్కుల కోసం ఈరోజు తెలుగు యువత ముందున్నది. రాష్ట్ర నిరుద్యోగులందరూ కూడా ఆలోచన చేయాల. ఈరోజు తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రతి పార్లమెంట్ లో కూడా నిరుద్యోగ రణం పేరుతో యాత్ర చేస్తున్నారు. నిరుద్యోగులు ఇప్పుడన్నా బయట రండి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు కట్టినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా మీకు తెలుగు యువత అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే శూన్యమైపోయింది. ఒక కంపెనీ లేదు, ఒక పెట్టుబడి లేదు, ఒక ఉద్యోగము లేదు. ఇది మరో శ్రీలంక మాదిరిగా తయారవుతా ఉంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం తెలుగు యువత తరపున, నువ్వు ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానండి, మూడున్నర సంవత్సరం అయితే అంటే మన ఏదో ఫేక్లెస్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసినావు. మేము నిరుద్యోగుల తరపున అనంతపూర్ వరకు పాదయాత్ర ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా నిన్నటి నుంచి చూస్తున్నాం అనేక ఆంక్షలు. అంటే మేము నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళంగా ఈ అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సైగ చేసింటే నీ పాదయాత్ర ఒక్క అడుగు కూడా ముందే ఇచ్చేటోళ్ళం కాదు. నీకేమో సలహాదారులు దాదాపు 40 మంది నుంచి 50 మందిని పెట్టుకున్నావు. ఒక్కొరికి 2 లక్షల నుంచి 3 లక్షల జీతం. ఈ సలహాదారుల కంటే మా నిరుద్యోగ యువతను పెట్టుకో. సలహాదారుల కంటే ఇంకా మంచి సలహాలు ఇస్తారు, అట్లన్నా ఉద్యోగం కల్పించిన వాళ్ళు అవుతావు. నువ్వేమో నీ కుర్చీ వచ్చింది, నీ మంత్రులకు కుర్చీ వచ్చింది, నీ ఎమ్మెల్యేలకు కుర్చీ వచ్చినాయి, కానీ మా నిరుద్యోగులకు మాత్రం ఈరోజు చేపల మార్కెట్ పెట్టుకో అంటావు, మటన్ కొట్టు పెట్టుకోమంటావు, బ్రాండీ షాపుల్లో పనిచేయమంటావు. అదే పని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చేయండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా మా యువత తరపున తెలియజేస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుర్చీ కూల్చేది ఖాయం. అనంతపూర్ వరకు ఈ యాత్ర కొనసాగి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పినాడో ఆ 2,30,000 ఉద్యోగాలు విడుదల చేసేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాం. కుర్చీ మాత్రం తెలుగు యువత పీకేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.